హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. నయనితో తిలోత్తమ మాట్లాడుతూ ఉంటుంది. ఆగు నయని, ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని నయనిని ఆపేస్తుంది. ఏంటో చెప్పండి అత్తయ్య అని నయని అంటుంది. అప్పుడు తిలోత్తమ పైకి విసిరేసి, ఇప్పుడు బొమ్మ పొడుసో చెప్పు, మనం ఆడుకుందామా అని అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని నయని అంటుంది. అవును అని తన చేతిలో ఉన్న గోళ్ళు కాయన్ని చూపిస్తుంది. అది చూసిన నయని షాకింగ్గా చూస్తూ ఉంటే, అవును గోళ్ళు కాయనే, నా దగ్గరే ఉంది, నేను ఈ కాయన్ని మింగలేదు కక్కలేదు, అలాగే నా పంటి కిందే పెట్టుకున్నాను అని తిలోత్తమ చెప్తుంటే, అలా పంటి కింద పెట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకుంటే పొరపాటున మింగేసి ఉన్నారే అనుకో, గోళ్ళు కాయనైనా కూడా ఈ పాటికి మీరు ప్రాణాలతో ఉండి ఉండేవారు కాదు అని అంటే, అసలు నేను ఇలా ఎందుకు చేశానో నీకు ముందు ముందు అర్థమవుతుంది, అయినా కూడా గాయత్రీదేవి అండ ఉందని చెప్పి నువ్వు విర్రవీగుతున్నావు కదా, నీకు తొందరలోనే చెక్ పెట్టేస్తాను అని అంటే, నాకు గాయత్రి అమ్మగారితో పాటి విశాలాక్షమ్మ అమ్మవారి దయ అండా కూడా ఎప్పుడూ ఉండే ఉంటాయి, కానీ అంత మంచివారైన గాయత్రి అమ్మగారినే పట్టుకుందామని చెప్పి కసమ్మ వాళ్ళ లాంటి వాళ్లతో నువ్వు చేతులు కలిపావే అనుకో, నీ బూడిదని నేనే కాశీలో కలపాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నయని అక్కడి నుంచి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.